గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న షర్మిలా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఆ విషయాన్ని చెప్పారు. అదేంటంటే 82 కోట్లు తన అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ అప్పు ఇంకా నేను ఇవ్వలేకపోయాను, నాకు ఆస్తులు పంచలేదు అన్న ఎగ్గొట్టాడు. ఆస్తులు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే ఆస్తుల్లోనే మళ్ళీ నీకు 82 కోట్లు ఇవ్వాలి, నువ్వు ఆస్తులు నాకు ఏమి రూపాయి ఇవ్వలేదు, నాన్న తరపు నుంచి వచ్చిన ఆస్తి ఎగ్గొట్టావని చెప్పి అన్నతో మాట్లాడుతుంది. ఎన్నికల అఫిడవిట్ లోనేమో 82 కోట్లు అన్న దగ్గర అప్పు తీసుకున్నట్లు చూపించింది. జెన్యున్, ఎందుకంటే 82 కోట్లు ఆవిడ తెచ్చి ఎక్కడొక్కడ ఉపయోగిస్తారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకని. సో ఆవిడ జెన్యున్ గా చెప్పింది అన్న దగ్గర అప్పు తెచ్చుకున్నాన్ని. ఆ చెప్పిన మాట కూడా చూడండి, వినండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పు ఇచ్చారు అని నా అఫిడవిట్ లో చేర్చడం జరిగింది. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్, సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి, ఎందుకంటే అది ఆడబిడ్డ హక్కు, ఇయ్యాల్సిన బాధ్యత అన్నగా అన్నకుంటుంది. ఇది తనకు ఆస్తి ఇవ్వలేదు అన్న 82 కోట్లు అప్పు ఇచ్చాడు. ఆ 82 కోట్ల అప్పు గురించి కూడా పీడిస్తున్నారంట తిరిగి ఇచ్చేయమని. ఆస్తి అడుగుతున్నారా? అడుగుతున్నారంట రూపాయి మళ్ళీ. ఆస్తి మాత్రం ఇవ్వడంట, ఆస్తి మాత్రం ఇవ్వడంట. దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలేమో పెత్తందాన్ని కాదు నేను పేదవాడిని అంటాడు. అవును, అతని జీతం చూస్తేనేమో రూపాయి నాకు సాక్షి ఛానల్ లేదు, భారతీయ సిమెంట్ లేదు, నేను పేదవాడిని అంటాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి 82 కోట్లు? చెల్లికి ఎట్లా ఇచ్చే అప్పు? ఇప్పుడు అఫిడవిట్లో కూడా 82 కోట్లు షమ్లా గారు మా అన్నయ్య నాకు అప్పు ఇచ్చాడని చూపించారు. రికార్డెడ్గా చూపించారు, రికార్డెడ్గా చూపించిన తర్వాత ఇప్పుడు మీ ఇంటికి ఐటీ అధికారులు వస్తారు, మా బిడ్డకు ఎక్కడి నుంచి వచ్చినాయి 82 కోట్లు? ఇంకా ఎన్ని కోట్లు దాచిపెట్టాడు? సొంత చెల్లికి రావాల్సిన వాటా, ఇంట్లో రావాల్సిన వాటా ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులు మళ్ళీ అడగటం ఏంటిది? అంటే అసలు ఏం జరుగుతుంది అన్న చెల్లెళ్ళ మధ్య? అంటే ఒక విషయం అండి, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయినట్లే. ఎందుకంటే ఆవిడేమో అఫిడవిట్లో రికార్డెడ్గా 82 కోట్లు అన్న దగ్గర అప్పు తీసుకున్నట్టు చూపించేశారు. ఈయన దగ్గర మాత్రం అఫిడవిట్లో కానీ ఈయన దగ్గర ఆస్తి పత్రాల్లో కానీ ప్రకటించిన ఆస్తుల్లో కానీ ఆ 82 కోట్లు తన దగ్గర ఉన్నట్లు, చెల్లికి అప్పు ఇచ్చినట్టు ఈయన ఎక్కడ చూపించలేదు. సో ఇప్పుడు ఈయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక వచ్చి ఈయన మీద పడితే ఈయన ఏం సమాధానం చెప్తారు? 82 కోట్లకి ఏం వివరణ ఇస్తారు? లేదు, దొరికిపోయారు ఐటీ ఎంప్లాయీస్కి. ఇప్పుడు ఎప్పుడైనా ఐటీ డిపార్ట్మెంట్కి, ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేయవచ్చు. ఇంకా ఎన్ని ఆస్తులు ఇంట్లో ఉన్నాయో చెప్పకుండా, ఇంకా 1000 కోట్లు కంటైనర్ల డబ్బులు. ఓకే, ఎన్ని కంటైనర్ డబ్బులు ఇంట్లో ఉన్నాయో? అంతకుముందు మీరు తాడేపల్లి ఇంటికి కంటైనర్ రావటం చూశారు. అవును, మనకు చూపించింది ఒక కంటైనర్లే, మరి ఇంకా ఎన్ని కంటైనర్ డబ్బులు వచ్చినాయో మరి అవన్నీ చూపిల్ల. ఇంకన్నీ బయటపడితే ఇక మాలిగలో కేరళలో గనక ఒక గుళ్ళో నుంచి అనంత పద్మనాభస్వామి గుడి 6వ గది తాళం 5వ గది తాళం అని తీసినట్టు మీకు ఆ రకంగా డబ్బులు బయటపడతాయి. ఇక ఐటీ ఎంప్లాయీస్ కూడా షాక్ గురవుతారని నేనైతే చెప్పగలను. ఐటీ డిపార్ట్మెంట్ షేక్ అవుతుందంటారు. ఈయన ఆస్తులు ఈయన సొమ్ములు గనక పట్టుకుంటా చూడండి, రూపాయి జీతం తీసుకుంటా పెత్తందాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎంత అక్రమంగా సంపాదించాడు, కల్తీ మద్యం ద్వారా కావచ్చు, అతను చేసిన అరాచకాలు అన్నిటి ద్వారా రాష్ట్రాన్ని దోచుకొని 2004లో సొంత ఇంటిని తాకట్టు పెట్టే స్థాయి నుంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే స్థాయికి వచ్చాడు. దానికి ఎగ్జాంపులే ఈరోజు చెల్లికి అప్పుగా ఇచ్చిన చిన్న అమౌంట్ 82 కోట్లు. చిన్న అమౌంట్, నాకు తెలిసి చిన్న అమౌంట్ 82 కోట్లు సొంత చెల్లికి అప్పిచ్చి చూడండి ఎన్ని కంటైనర్ల డబ్బులు, ఎన్ని ఇప్పుడు కేరళలో ఉన్న గుళ్ళో ఉన్న తాళాలు అమౌంట్ల గురించి ఇన్ని రోజులు టీవీలో చూసాం. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న కంటైనర్ల డబ్బులు ఇంకా ప్రతి ఒక్కరోజు న్యూస్ రూపంలో చూస్తూనే ఉంటారు. అంతేనంటారు ఖచ్చితంగా అడ్డంగా బుక్ చేసిందంటారు ఈ రకంగా షర్మిల గారు అన్నని.
షర్మిల ఏంలా బతికుండగానే పూడ్చిపెట్టింది. చాలా తెలివిగా చేస్తున్నారు ఆవిడ, ఏం చేసినా కూడా. అసలు ఏం లేదు, కత్తికి అన్న పూస రాసి నరుపుతున్నారు. ఇప్పుడు అసలు అన్న చరిత్ర, అన్న చేసిన దారుణాలు, అన్న బొక్కలు మొత్తం అన్నీ చెల్లికి తెలుసండి. ఈ రకంగా రోజుకొకటి కనుక ఆవిడ బయట పెట్టుకుంటూ వెళ్ళిపోతే అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైపోతుంది? షర్మిల ఇట్లా మాట్లాడుతుంది కాబట్టే ఈ భయంతో తల్లిని ఇంటికి పిలిపించి బెదిరించి చంపేస్తాడు అన్న భయంతోనే అమెరికా వెళ్ళడం జరిగింది. అవును, షర్మిల ఇట్లా మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు, పీక మీద కత్తి పెట్టి మాట్లాడద్దు అని చెప్తాడు. అందుకనే సేఫ్ జోన్గా తల్లిని అమెరికా పంపించడం కొడుకు దగ్గరికి. షర్మిల సేఫ్, తల్లి సేఫ్. వీళ్ళు భారతి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ సేఫ్ కాదు అనేది నా ఉద్దేశం. మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ దాదాపు ఇంకా 20 రోజులు ఉన్నాయి ఎలక్షన్స్, 20 రోజులు 25 రోజులు ఉంది. ఈ 25 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొక్కలు చాలా బయట పెడతారు షర్మిల గారు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. ఇక తండ్రి చావుకి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అనే మాట ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఒక బాబాయ్ హత్య కాదు, తండ్రిని కూడా చంపింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తండ్రి చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ కానీ ఇంట్లో జరిగిన సంఘటనలు కానీ 1500 కోట్లు కాంగ్రెస్కి చెందిన ఒక నేతకి డిమాండ్ చేయటం, నాకు సీఎం సీటు కావాలి, 1500 కోట్లు క్యాష్ ఇస్తాను అని మాట్లాడాడు అంటే తాకట్టు పెట్టే స్థాయి నుంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిన వ్యక్తి గురించి చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే అండి, ధన్యవాదాలు అండి, మా ప్రేక్షకులకు మంచి విషయాలన్నీ అందించారు. థ్యాంక్ యూ సార్.